హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ సుజాత ఈరోజు మనము వడలు సొద్దలతో సజ్జలు అంటారు కదండి దానితో హాట్ అండ్ స్వీట్ ఎలా తయారు చేసుకోనో చూద్దాం ముందుగా మనము ఇలా సొజ్జలు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టండి ఎండలో పెడితే మనకి పౌడర్ అనేది మిక్సీకి బాగా వస్తుంది ఈ పౌడర్ని మరి తౌడు లాగా చేసుకోకండి అంటే నున్నగా గోధుమ పిండిలా చేసుకోకండి కొద్దిగా బరకగా చేసుకోవాలి అలా బరకగా మిక్సీకి వేసుకోవాలండి మనము అప్పుడు పిండి ఈ విధంగా చూసారు కదా కొద్దిగా బరకగా ఉంటుంది ఇప్పుడు నేను వడల కోసం రెండు కప్పులు ఈ కప్తో రెండు కప్పులు పౌడర్ తీసుకున్నాను ఒక్క కప్పు బెల్లం తీసుకున్నాను అన్నమాట కొంచెం వాటర్ ఇది కరగటానికి ఆ పిండి కలుపుకోవటానికి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి అలాగే కొంచెం ఒక గుప్పెడంత గుప్పెడంత కాకపోయినా ఒక రెండు మూడు స్పూన్లు కొబ్బరి అండి ఇప్పుడు నేను ఇది నీళ్లు ఈ బెల్లం నీళ్ళు కరిగించుకోవడానికి బెల్లం కరిగించుకోవడానికి నీళ్ళు పెట్టుకున్నాను ఇలాచి ఒకటి కొట్టి వేసుకోండి ఇది పాకం రానవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లము ఇలా బెల్లం అంతా మనము కరగపెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ రెండు కప్పుల పిండిలో సజ్జ పిండిలో ఈ కొబ్బరి వేసేసుకోవాలి తురిమి ఈ కొబ్బరి వేసుకొని మనము ఆ పాకం నీళ్లు తయారు అదే కో బెల్లం నీళ్లు తయారు చేసుకున్నాం కదా ఆ నీళ్ళని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ మనకి ఇది సరిపోలేదనుకో పైన వాటర్ వేసుకోవచ్చు అంత అవసరం రాదు మనం కొంచెమే కదా పిండి తీసుకున్నాము దీంతోనే సరిపోతుంది హాఫ్ గ్లాస్ వేసుకున్న పాక బెల్లం నీళ్ళకి మనకి పిండి సరిపోతుంది ఇలా కలుపుకొని మనము చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి ఫస్ట్ టైం చేసుకునే వారికి ఇది చాలా కష్టము పిండి ఎలా ఉంటే మనకి వడలు అనేటివి ఈ బెల్లం వడలు అనేవి ఎలా వస్తాయి ఈ స్వీట్ అనేది ఎలా వస్తుందో మనం ఫస్ట్ చూసుకునేటప్పుడు ఎవరైనా సరే కొంచమే చిన్న కప్పుతో ఎంత వీలైతే అంత చిన్న కప్పుతో తీసుకోండి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఆయిల్ పేపర్ ఉంటుంది కదా దాని మీద ఇలా అద్దుకోవాలి కొంచెం ఇందులో తేడా కొట్టినా సరే ఈ పిండి సరిగా రాకపోయినా సరే బెల్లం ఎక్కువైనా సరే ఇవి విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా వీటిని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ సజ్జలు అనేవి మొలక కట్టుకొని చాలామంది తింటూ ఉంటారు మొలక కట్టుకొని పొద్దున్నే నైట్ నానబెట్టేసి మళ్ళీ పొద్దున్న నీళ్ళు మార్చి మళ్ళీ నైట్ మొలక కట్టితే మనకి ఇవి మొలకలు బాగా వస్తాయి ఈ సజ్జలు తింటే మనకి చాలా హెల్తీ ఫుడ్ అనమాట చాలా మంచి ఫుడ్ ఇందులో చాలా విటమిన్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి ఇప్పుడు నేను పొయ్యి మీద ఆయిల్ ఈ విధంగా వేడి చేస్తున్నాను కదా ఇలా చేసుకోండి ఇంకా సజ్జలతో రొట్టెలు చేసుకోవచ్చు ఇది లాగా కొంచెం గోధుమ పిండి కలిపేసి దోశలు పోసుకోవచ్చు హాట్ చేసుకోవచ్చు చాలా ఈ సజ్జలతో చాలా బలవం బలవర్ధకమైన ఫుడ్ అనమాట ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ ఇప్పుడు మనము ఇలా వడలేసేసుకోవాలి ఈ ఆయిల్ కాగటంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాగకపోయినా కూడా విరిగిపోతాయి కరెక్ట్గా మనం ఆయిల్ని వేడి చేసుకోవటం కానీ ఈ పిండిలో బెల్లం క్వాంటిటీ కానీ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలండి చూసారా అక్కడికి కొంచెం విరిగిపోతున్నాయి నేను వీటిలో మళ్ళీ కొంచెము ఒకవేళ ఎవరికన్నా రాలేదు అని అనుకుంటే కొంచెం గోధుమ పిండి కలుపుకోండి అప్పుడు అంటుకొని చెదిరిపోకుండా నీట్గా వస్తాయి నేను ఇందులో కలపలేదు కాబట్టి నాకు ఇలా వచ్చాయి ఇంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ కొంచెం దాని మీద ఉండాలి ఇప్పుడు నేనేమో హాట్ చేస్తున్నానండి స్వీట్ అయిపోయింది కదా హాట్ చేస్తున్నాను దానికి పచ్చిమిర్చి కళ్ళు ఉప్పు కొత్తిమీర కరివేపాకు అల్లం తీసుకోవాలి అలాగే ఈ సజ్జ పౌడర్ తీసుకోవాలి జీలకర్ర తీసుకోవాలి అలాగే నువ్వులండి తెల్ల నువ్వులు ఇప్పుడు మనము దీన్ని మిక్సీలో వేసుకోవాలి అల్లము పచ్చిమిర్చి ఉప్పు ఉల్లిపాయలు రెండు ఒక్క ముక్క దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి కొంచెం పైన అలాగే కలుపుకోండి కొంచెం వేసాను ఇందులో కూడా ఇప్పుడు మనం ఈ పౌడర్లో నువ్వులు వేసుకోవాలి ఒక స్పూను నువ్వులు టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు జీలకర్ర కొంచెం ఇందులో కాస్త ఉప్పు అక్కడ మనము పచ్చిమిర్చిలో కొంచెం ఉప్పు చేసాం కదా ఇక్కడ కొంచెం ఉప్పు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకోండి అలాగే మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇలా కచ్చపచ్చ ఉండాలన్నమాట ఇదంతా కూడా వేసేసుకోండి మీరు ఎంత కారం అయితే తింటారో అలా కారము ఉప్పు చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఇవి దాదాపుగా ఒక పదిహేను రోజులు కూడా నిల్వ ఉంటాయి ఎందుకంటే మనం వీటిని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అందువల్ల మనకి పదిహేను రోజులైనా కూడా పెద్ద స్వీట్ అయినా సరే హాట్ అయినా సరే ఏమి పాడవవు ఇలా కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి వేడి నీళ్ళు పోయాలండి ఇందులో చల్లనీళ్ళతో కలిపితే రాదు హాట్ వాటర్ మాత్రమే వేసి దీన్ని కలుపుకోవాలి మన చెయ్యి ఎంతవరకు కలపగలదో హాట్ వాటర్ని అంతవరకు హాట్ చేయాలి వాటర్ని నీట్గా మనం చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ అంటే మనకి చిన్నవి కావాలనుకోండి చిన్న బాల్ చేసుకోండి కొంచెం పెద్దదైనా పర్లేదు వేస్ట్ కాకుండా ఉంటుంది అని అనుకుంటే పెద్దదైనా చేసుకోండి మన ఇష్టము నేనైతే కొంచెం మీడియంగా చేస్తున్నాను ఈ విధంగా అన్నీ అద్దుకొని వేసేసుకోవాలి వీటికి మధ్యలో హోల్ కూడా పెట్టచ్చు స్వీట్కి అయితే కంపల్సరీ పెట్టుకోండి అది కొంచెం లావు ఉంటుంది కదా ఇవైతే చాలా పలుచగా ఉంటాయి కదా అప్పాలు అనేవి చాలా పలుచగా ఉంటాయి కదా మామూలుగా ఇవి అప్పాల లాగా అనమాట అప్పాలు మనం ఎంత పలుచగా తట్టుకుంటామో అంత పలుచగా వీటిని తట్టుకున్నా బాగా కరకరలాడుతూ ఉంటుంది అదే శుద్ధ వడ అనుకోండి స్వీట్ అనుకోండి కొంచెం లావు ఉంటుంది మన ఇష్టం మనం నేను కొన్నిటికి హోల్స్ పెట్టాను కొన్నిటికి అలాగే వేసేసాను హోల్స్ పెట్టింది హోల్ చుట్టూ కూడా కాలుతుంది ఇంతే అండి ఈజీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి